అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షోకి రోజు రోజుకి ఆదరణ ఎక్కువవుతుంది. హౌస్ మేట్స్ 14 మందిలో కొంతమంది ఈ రియాలిటీ షోను అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తుంటే కొందరేమో కాస్త అటు ఇటుగా ఉన్నారు. ప్రస్తుతం జరిగిన 3-4 రోజులు ఏవో చిన్న చిన్న మాటలు తప్ప పెద్దగా గొడవలేమీ జరగలేదు. ఇక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఎంతో మంది వెనక్కి తగ్గగా ఫైనల్ గా హౌస్ మేట్స్ గా ఉన్న వారు మాత్రం బిగ్ బాస్ కు ఎంపికయ్యారు. అయితే అసలు వీరు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత తీసుకున్నారు అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక పారితోషికాల లెక్కలు చూస్తే హోస్ట్ గా చేస్తున్న తారక్ భారీగా 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిసిందే. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సంపూర్ణేష్ బాబు వారానికి 10 లక్షలు, ధనరాజ్, మొమైద్ ఖాన్, శివబాలాజీ, సమీర్, ఆదర్శ్ వారానికి 7.5 లక్షలు, మధుప్రియ, కల్పన, అర్చన 5 లక్షలు, మిగిలిన వారిలో ఒకరికి 2, మరొకరికి 3, మరొకరికి 4 లక్షలు అలా వారానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ రెమ్యునరేషన్ వారాల లెక్క ఎందుకు అంటే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియదు కాబట్టి ఆ వారం వారికి ఆ రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. వారం మొత్తం వీరి హంగామా చూసినా శని ఆదివారంలో రాబోయే తారక్ ఎపిసోడ్స్ గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.